సో అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు, నిల్లు. అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. అంటే ఫుల్ కౌంట్ నిల్లండి, చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్తే చేస్తాడు, తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకిలు ఏంటి సార్? చాకలకేస్తే చార్జీలు వద్దని కక్కుది, కాకపోతే ఉరుకోవాయి. ఏదో ఫ్రస్ట్రేషన్. నువ్వును మా రోజుల్లో ఎస్ఏ గారికి కాలు నొక్కే వాళ్ళం తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే టెన్త్ పేర్ మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికా? మటన్ తెచ్చాను సార్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సార్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడి కిరిగ తీస్తా. అరే నిలబడ్డావు, డబ్బులు ఇస్తే అదిగా సాబ్. నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలే తెస్తాను. రాస్కల్, ఇది మీద కేసు బుక్ చేయొద్దు సార్. డబ్బులు వెళ్ళిపోతాను. రేమస్తాను, రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు. నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను, 10 నిమిషాల్లో అందరు తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. ఈ బతుకి మళ్ళీ సమయంలా పాపం బక్కోడి మీద ఏంటి సార్? పాడు పక్కగా ఉంటే నేనే రెస్పాన్సిబిలిటీ. షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏగారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటి ఎంక్వైరీ చేయరా. ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కల్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. ఇప్పటిదాకా మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది నేనే. 2 ఇయర్స్ ని అండర్ లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ వాల్సరు క్యాన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా, సర్ప్రైజ్ ఇద్దామనా, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఇస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకెట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి రా అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సార్ ఇక్కడ వాట్ టు డూ అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డూ అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రా దనేశ్? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా డిస్టారాజ్యం సార్, ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు కాజలేసుకుని బతుకుతున్నాం సార్. దామనని గెలిస్తే మూడో కన్ను తెరుస్తాడు, గాని కాళ్ళకాడుంటే కలలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడరాడరా. బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సీఏగారు వస్తే రాడే? సీఎం వచ్చిన రాడు సార్. ఏరా, దాము గారితో డైరెక్ట్ టాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు వీడికి. నమస్తే సీఏ సార్, బిర్యానీ రెడీ అయింది, తింటారా? అన్నే గాడేవాడు నిన్నే నన్న. అదే అడవిపంది ఫేస్, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెలా ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక్కు పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట, డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అన్నే వెంకట్రావులో ఉన్నావు. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసినా? అదో సాడ్ స్టోరీ, షార్ట్ స్టోరీలో చెప్తానే. మావోడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్, కప్పు కొట్టాను కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబిల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబిల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన దిల్లిని గిఫ్ట్ గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూసర్ అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నే హర్ట్ అయ్యాడు, సూసైడ్ కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీ కమిట్ అయ్యాను. మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. అందులో 1/1 విషం కలిపాం. రెండో సిప్కి అన్నే 2 కళ్ళు మూసాడు. కప్పు కంప్లీట్ అయినా నాకు రెప్ప కూడా పడలేదు, తిప్పి చూస్తే స్లిప్. నేను పోవాలనుకుంటాం నెసెసిటీ, నువ్వు పోవాలనుకుంటాం అట్రాసిటీ, అందుకే నీ కప్పులో కలిపాను పంచదార. అప్పుడు కారింది నా కంట్లో చేకదారా. ఫ్రెండ్ని చంపేసిన గిల్ట్తో బెల్ట్ కట్టుకున్నాను, బ్లడ్ పోయింది తప్ప బాధపోలేదు. సారీ సార్. సార్ కాదురా, శంకు. మా అన్నే నన్ను అలాగే పిలిచేవాడు. సార్ శంకు. అన్నే శంకు. అన్నే శంకు. ఇప్పుడు చెప్పరా అన్నే, బతుకున్నప్పుడు నీ మాట ఏంటలేదని ఏడ్చేవాడు, ఇక నీ మాట ఇందామనే ఫిక్స్ అయ్యాను.
ఇక డైరెక్షన్ నీది యాక్షన్ నాది. నాకు ఫిచ్చింగ్ అయింది. అరే శంకు, ఎవ్వరి మాట నమ్మకు. దామన గురించి రెండు ముక్కలాలు ఎంత? కాలు దువ్వితే కాలశర్పం, చెయ్యి కలిపితే కల్పవృక్షం. కలపాలంటే అన్నదందాలు తెలియాలి కదండి. మూడు ముక్కలా చెప్తా. లిక్కర్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, డూప్లికేట్ దందా. గీ మూడిటికి హెడ్లు లిక్కర్ సీను, ఫిరంగి సంపేంగి. గీ ముగ్గురు బినామీలు అయితే అన్న సునామీ. ఇంకొక ముచ్చట మర్చిన అన్న దగ్గరోళ్లకు దాన కర్ణులు లెక్క. కానీ దగ్గరేది ఎలా రా? అన్నకో చెత్త బిర్యానీ కలుపుతా, ఇంకో చెత్త మందు కలుపుతా. ఈ రెండు చేతులతో మీ ఇద్దరిని కలుపుతా. కలుపుతావు? అవునా? ఆయన ఒక్కడి కథ చెప్తే నువ్వు ఇక్కడ కథ మొత్తం చెప్పేశావు. కథ చెప్పిన్రా. రే బిర్యానీ, దాముగాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసుడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్, కాదు అవర్షన్. ఇక నుంచి పోలీస్ స్టేషన్ లో ప్యాకాట్లు, తొక్కుడు బిళ్ళలు, కోతి కొమ్మచ్చలాడితే కోసి కారం వేసి కూరండేసి కుక్కలకేసేస్తాను. ఇన్నాళ్ళు దాముగాడికి భయపడి డ్యూటీ చేశారు, ఇప్పుడు దాముగాడిని భయపెట్టేలా డ్యూటీ చేయాలి.